थैंक यू सर। इपड़ प्रमुख कूचिपूड़ी कलाकारी डॉक्टर पी रमादेव गारिनी आशीर्वचन अच्छे प्रार्थिस्टी चपाट मा डांस अंटे गनक अट्ला तप कादु बाबू యాక్టర్లో కూడా ఉంది అంటే కనుక అది ఎంత గొప్పదో సృష్టి కన్నా ముందు ఉన్నది మా డాన్స్. యాక్చువల్గా బ్రహ్మ సృష్టించింది నాలుగు వేదాల నుంచి తీసుకొని పంచమ వేదంగా సృష్టించాడు నాట్య వేదాలు. అంటే ఒక్కొక్క వేదమే మన జీవితం ఎలా నడవాలి దానిలో ఉన్న మంచి చెడును విపులీకరించే ఒక్కొక్క వేదం. అలాంటిది మా నాట్య వేదం అనేది నాలుగు వేదాల సంగ్రహం. ఇంతకు మించింది ఇంకొక శాస్త్రం ఉందా అండి డాన్స్ కన్నా? భరతుడే అన్నాడు నాట్యాన్ని మించినది ఇంకొకటి లేదు. ఏ విషయాన్నన్నా ఆ నాట్యం ద్వారా చెప్పగలము అని, అసలు నాట్యం ద్వారా చెప్పలేని విషయం అంటూ లేదు. అందులోనూ నాకనిపిస్తోంది కూచిపూడి అనేది నాట్య మేళానికి సంబంధించి, అంటే డాన్స్ ట్రెడిషన్ రెండు రకాలుగా ఉంటుందండి, నాట్య మేళ నటో మేళ అని. నాట్య మేళ అంటే కనుక డ్రామా ట్రెడిషన్, నటో మేళ అంటే సోలో సిస్టమ్గా వచ్చేది అలయ నృత్తనం కిందకు వస్తుంది అన్నమాట. కూచిపూడి అనేది నాట్య మేళం కిందకు వస్తుంది, అంటే డ్రామా. ఇందాక శర్మ గారు అన్నారు, శైలజ గారు అన్నారు, అమ్మాయి కృష్ణులా చేస్తుంటే అసలు పులకరించిపోయాను. ఎందుకోసం అంటే మా కూచిపూడిలో లోకధర్మి ఎక్కువ. నాట్యశాస్త్రం ప్రకారంగా చేస్తే నాట్యధర్మి అవుతుంది, లోక సంప్రదాయం ప్రకారంగా చేస్తే లోకధర్మి అవుతుంది. కాబట్టి ఆ కూచిపూడి నర్తకి చేస్తూ ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ ఎలా ఉండాలో అలాగే చేస్తుంది. ఒక భూతన అంటే రాక్షసి, రాక్షసి ఎలా ఉండాలో రాక్షసులాగా చేస్తుంది, అలాగా నడుస్తాడు. కృష్ణుడు చిన్న కృష్ణుడిగా చేస్తుంటే కృష్ణుడు ఎలా నడవాలో అలా చేస్తుంది. ఒక రాణి నడవాలంటే ఒక రాణిలాగా నడుస్తుంది. ఒక్కొక్క క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు కూచిపూడి నర్తకి. అందుకని చెప్పే అందరూ అంత పులకించి ఒక్కొక్క ఎపిసోడ్ని అంత అద్భుతంగా ఆనందిస్తూ ఉంటారు. సో మా కూచిపూడి అంత గర్వకారణమైనది మన. కానీ దురదృష్టం ఏంటంటే ఇలాంటి పిల్లలకి నేను అందరికీ చెప్తూ ఉంటాను, మీరు పెద్దవాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండండి. ఏదైనా చూస్తూ ఉన్న కొద్దీ మనకి మనలో మనం ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఈ రోజుకి మేము ఇంకా స్టూడెంట్స్మే. ఒక్కొక్కసారి చిన్నపిల్ల చేసిన దాంట్లో నుంచి మాకు మూమెంట్ నేర్చుకోవడానికి ఉంటుంది. ఎప్పుడు ఎడ్యుకేషన్, ఏ ఎడ్యుకేషన్ అని డాన్స్ ఒకటే కదా తెలుసును, అండ్ ఫర్ ఇట్ ఇట్స్ స్టిల్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. సో మాకు ఏంటంటే ఈ పిల్లలకు చూడటానికి ఒక వేదిక లేకుండా పోయింది. డబ్బుంటే ప్రోగ్రాం పెట్టుకోవాలి. నేను ఇది మాట్లాడుతున్నది కాంతారావు గారితో, నాకు ఇంతవరకు నేను ఆయన పర్సనల్గా వెళ్ళి కలవలేదు, ఎప్పుడు చూడలేదు. ఎంత తగ్గిపోయినాయి అంటే సార్ అవకాశాలు మాకు. అసలు కల్చరల్ ప్రోగ్రాం అనేదే లేదు. గవర్నమెంట్ కూడా డాన్స్ ప్రోగ్రామ్కి డాన్స్ పాటలకి ఇంతంత లక్షలు లక్షలు ఇస్తారు. మీరు ఒక్క పాతిక వేలిచ్చి ఒక ప్రోగ్రాం పెట్టించలేరా సార్? ఇట్ ఈస్ సో ఎడ్యుకేటివ్. ఈరోజు అమ్మాయి ఇంజనీరింగ్లో ఉంది అంటే కనుక ప్రతి పిల్లలకి చెప్పాలి. మేము ఒక డాన్స్ చేస్తున్నప్పుడు ఒక సాహిత్యం మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మా డాన్స్ మీద ఎక్స్ప్రెషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఫుట్వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మృదంగం. ఎట్ ఏ టైమ్ డాన్సర్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సో మెనీ వేరియస్ ఆస్పెక్ట్స్, ఆటోమేటికల్లీ యువర్ లెవెల్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈస్ ఇంక్రీజింగ్. డాన్స్ టైం వేస్ట్, మా అమ్మాయి ఇంజనీరింగ్కి వెళ్ళాలి, కోచింగ్కి వెళ్ళాలి, అమ్మాయికి అవ్వదండి అంటారు. అరే నువ్వు గంటలు గంటలు కూర్చోబెట్టి నీ కూతుర్ని చదివించే బదులు ఒక్క గంట డాన్స్ క్లాస్కి పంపించండి. ఎక్సర్సైజ్ వల్ల మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అవుతుంది, యువర్ మెమరీ ఇంక్రీజెస్, యువర్ కాన్సన్ట్రేషన్ పవర్ ఇంక్రీజెస్. అండ్ ఈ కాలంలో అసలు సంస్కృతి అంటే ఏంటో తెలుసా ఎవరికన్నా? మా డాన్స్లో చెప్పేదంతా అదే.